పెద్ద స్కామ్ అని డైరెక్ట్ ఐ థింక్ కుటుంబం ఆయన గానీ ఆయన కొడుకు ఆయన వరకు వెళ్తుంది లోకేష్ గారి వరకు వెళ్లే స్కామ్ అది క్లియర్ గా కనపడుతుంది. అక్కడ నుంచి ఏదో వేల కోట్ల రూపాయలు సిమెన్స్ దీని నుంచి అని చెప్పి యాక్చువల్ ఇటు నుంచి పేసి అది ఏమి మెటీరియల్ అయితే కాకుండా 250 కోట్ల పైగా నేరుగా సైఫన్ అవుట్ చేశారు. విచారాలు ఎట్లా పోయినాయో కూడా రూట్ కూడా దొరుకుతుంది. సెంట్రల్ ఏజెన్సీ కూడా ఎంటర్ అయింది కాబట్టి త్వరలోనే వాళ్ళందరూ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ వస్తారు. నిజంగా ఆ రోజు హీ వాజ్ హ్యాండ్లింగ్ దట్ మినిస్ట్రీ కొడుకు ఆయన చూస్తున్నాడు కాబట్టి గంటా సుబ్బారావు గారు రిమాండ్ రిపోర్ట్లు గానీ ఇంకా ఇతర రిమాండ్ రిపోర్ట్లు మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ పూణేలో వాళ్ళు ఏదో పన్ను ఎగేశారంట. వాడెవడో పన్ను కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటయా, నాకు ఇచ్చినటువంటి బిల్లులో ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ నేను కట్టేసా, వాడికి నా వైపు నుంచి చెల్లించాల్సింది నేను చెల్లించేశా, వాడు ఆ పన్ను డిపార్ట్మెంట్ కట్టకుండా ఎగేశాడు, దానికి నాకు సంబంధం ఉంటుందా? సామాన్యుడికి అర్థం అవ్వాలంటే ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్ కంపెనీస్ తో ఒప్పందం చేసుకుందో, వాళ్ళు స్కిల్లర్ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి కొంత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఐటమ్స్ ఆర్టికల్స్ వస్తువులు సేకరించడం జరిగిందో, ఆ స్కిల్లర్ కంపెనీ వాళ్ళు కొంత పన్ను కట్టకుండా ఎగేశారు. దానికి అసలు మాకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు రాబట్టుకోండి, చర్యలు తీసుకోండి, వాడు ట్యాక్స్ కట్టకపోతే అరే బాబు నువ్వు ట్యాక్స్ కట్టాలని చెప్పి ముక్కుపిండి వసూలు చేసుకోండి. ఏమో అజయ్ రెడ్డి నేను ఏదో ఛానల్స్ లో చాలా మాట్లాడుతూ ఉన్నావు, నీ తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి జీతగాన్ని తీసుకుంటరా, నేను వస్తా, ఎక్కడికి రమ్మంటావు వస్తా, నేను చూపించేటటువంటి డాక్యుమెంట్స్ అన్నిటికీ నువ్వు జవాబు చెప్పు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే 40 కేంద్రాలు మేము ఏర్పాటు చేశామో ప్రతి ఒక్క కేంద్రానికి చెందినటువంటి కాలేజీ యాజమాన్యం స్టాక్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి ఇచ్చారు, లేఖలు రాశారు, సిమెంట్స్ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, అన్ని వస్తువులు మాకు చేరాయని చెప్పి. మరి ఇన్ని కాలేజీలు లేఖలు రాస్తే ఈ ప్రాజెక్ట్ బోగస్ అవుతుందా?